హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అందుతాయి. మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. అక్కడ నుంచి కూడా మీరు కొన్ని అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే పొందండి. ఇందులో ఫస్ట్ హెడింగ్ చూస్తే 26 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచే అవకాశం, ఫైనల్ కీతో పాటే ఫలితాలు ప్రకటన. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 26న లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సి 2024 సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంటు, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థులకి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫైనల్ కీని విడుదల చేసి తర్వాత కొద్ది రోజులు సమయం తీసుకుని ఫలితాలను ప్రకటిస్తే ఆలోపు ఫైనల్ కీపై ఎవరైనా కోర్టు ఆశ్రయిస్తే మళ్ళీ తుది తీర్పు వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ కీతో పాటు ఫలితాలను కూడా ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 20 వరకు స్వీకరిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినప్పటికీ ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు పాఠశాల విద్యాశాఖ 16 అంటే నిన్న సాయంత్రం ప్రకటించింది. సమస్య 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఏది ఈ సమస్య? ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి మరో 2-3 రోజులు గడువు పొడిగించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం డిఎస్సి రాసిన అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 22 లేదా 23 వరకు స్వీకరించే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 26న ప్రకటించే అవకాశం ఉన్నట్టు అభ్యర్థుల్లో ప్రచారం కొనసాగుతుంది. ఒకవేళ 26న ప్రకటించకపోతే ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వారం లేదా 10 రోజుల్లో 1:3 మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత ఇక ఫైనల్ కీ తర్వాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ నెల లాస్ట్ వరకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ తర్వాత వారం 10 రోజుల్లో 1:3 మెరిట్ జాబితాను కూడా విడుదల చేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ 27 వరకు నిర్వహణ, సమయపాలనలో మార్పు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు, నేటి నుంచి వెబ్సైట్లో నమూనా జాబితా పత్రాలు టీజీపీఎస్సి. రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమై 27 వరకు హెచ్ఎండిఏ పరిధిలో కొనసాగుతాయి. ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి నికోలస్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్ష సమయపాలనలో మార్పులు చేశామని, మధ్యాహ్నం 2.5 గంటల నుంచి సాయంత్రం 5.5 గంటల వరకు కాకుండా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించారు. అభ్యర్థులకు సంబంధించిన జవాబు పత్రాల నమూనా విడుదల చేశామని తెలిపారు. అభ్యర్థి ఫోటోతో పాటు ప్రీ ప్రింటెడ్ వివరాలతో ముద్రించామని పేర్కొన్నారు. 7 పేపర్లకు సంబంధించిన జవాబు పత్రాల నమూనాలను శనివారం నుంచి ఈరోజు నుంచి టీజీపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. అభ్యర్థులు జవాబు పత్రంలో ఉండే నిబంధనలను చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నమూనా జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకుని సాధన చేయాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్లు ముద్రించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కమిషన్ బాధ్యత వహించబోదని స్పష్టం చేశారు. ఇక్కడ 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 19 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. తర్వాత జూన్ 9 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. 4,03,000 అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 3,02,000 ప్రిలిమ్స్ ఎగ్జామ్కు హాజరయ్యారు. వారిలో 31,382 గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపిక చేశారు. ఇక సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది
అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అక్టోబర్ 21వ తారీఖు రోజు. పేపర్ 1 జనరల్ ఎస్ఏ అక్టోబర్ 22, చరిత్ర సంస్కృతి జాగ్రఫీకి సంబంధించి అక్టోబర్ 23, భారతీయ సమాజం రాజ్యాంగం పరిపాలన అక్టోబర్ 24, ఎకానమీ అభివృద్ధి అక్టోబర్ 25, సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అక్టోబర్ 26, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అక్టోబర్ 27వ తారీఖు రోజు ఉంటుంది. ఇది గ్రూప్ 1కి సంబంధించిన వివరాలు. ఇక నేడు కాలేజీలో చేరకపోతే ఇంజనీరింగ్ సీటు రద్దు. ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తుది విడతలో 81,904 సీట్ల కేటాయింపు, కన్వీనర్ కోటాలో 5,039 సీట్లు ఖాళీ. వెబ్సైట్ 2024 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు నేడు అంటే ఆగస్టు 17వ తారీఖు లోపల కాలేజీలో చేరాలి. సీటు పొందిన కాలేజీలో చేరకపోతే ఇంజనీరింగ్ సీట్స్ రద్దవుతుంది. వెబ్సైట్ 2024 సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా 3 విడతల్లో సీట్ల కేటాయింపు చేశారు. రాష్ట్రంలోని కన్వీనర్ కోటాలో ఉన్న 81,904 సీట్లను 3 విడతల్లో కేటాయించారు. 3 విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇప్పటికే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు నేడు ఆయా కాలేజీల్లో నేరుగా చేరాల్సి ఉంటుంది. అలా చేరిన పక్షంలో వారి సీటును రద్దు చే ఒకవేళ చేరని పక్షంలో ఆ సీటును రద్దు చేస్తారు. ఇవాళ పోయి ఖచ్చితంగా జాయిన్ కావాలి. 3 విడతల్లో వచ్చినటువంటి వాళ్ళు ఇన్ని రోజులే 3 విడతలు వచ్చిన వాళ్ళు మొత్తం సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రమే చేసిరు. ఇప్పుడు ఫిజికల్గా పోయి ఖచ్చితంగా అక్కడ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 3 విడతల్లో సీటు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇప్పటికే గడువు ముగిసింది. నేడు విద్యార్థులు సీటు పొందిన కాలేజీలో నేరుగా చేరాల్సి ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కోర్సుల వారీగా సీట్ల కేటాయింపు ఏ విధంగా జరిగిందంటే, కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొత్తం 61,587 సీట్లుంటే వాటిలో 3 విడతల్లో 60,362 సీట్లు కేటాయింపు చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో 16,692 సీట్లుంటే 14,907 సీట్లు కేటాయించారు. కోర్ కోర్సులు అంటే సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 7,458 సీట్లుంటే వాటిలో 5,782 సీట్లు కేటాయించారు. ఇతర ఇంజనీరింగ్ కోర్సులో 1206 సీట్లుంటే 853 సీట్లు కేటాయించారు. ఇది ఇంకా మరో హెడ్డింగ్ చూస్తే 22 నుంచి ఓపెన్ 10th ఇంటర్ ఎగ్జామ్ ఫీజు. అక్టోబర్ 1వీక్లో పరీక్షలు. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ చెల్లింపు ఈ నెల 22 నుంచి ఆగస్టు 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖు లోపల చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ 25 రూపాయల లేట్ ఫీజుతోని సెప్టెంబర్ 4 వరకు చెల్లించవచ్చు. 20 రూపాయల ఫైన్తోని 50 రూపాయల ఫైన్తోని సెప్టెంబర్ 9 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్ 1వీక్లో టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని వివరించారు. ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా టీజీ ఆన్లైన్ ద్వారా మీ సేవ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఎక్కడైనా చెల్లించవచ్చు ఆన్లైన్లో. మీరు చెల్లించకపోతే చెల్లించండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. డిఎస్సి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.